నా ఆరోగ్యం కుదుటపడింది అనుకో, తాతే అని పిలు, తర్వాత కంటిన్యూ చేసేద్దాం. లేదంటే మానేద్దు గానీ. ఒక్కసారి తాతే అని పిలవ్వా. తాతయ్యా. ఇంకొకసారి పిలు. తాతయ్యా. ఇంకొకసారి పిలు అమ్మా. తాతయ్యా. పిలుపు కోసం ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. ఈ పిలుపు వినాలని ఈ చెవులు తపిస్తున్నాయి. ఆ పిలుపు పిలుస్తున్న మనవరాలిని చూడాలని ఈ కళ్ళు కన్నీళ్లతో ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాయి. ఈ రోజున మనవరాలు నా కళ్ళ ముందు నన్ను నోరారా తాతయ్య అని పిలుస్తుంటే ఇంతకన్నా ఈ జన్మకి కావాల్సిందేముంది? మీరు నా సొంత తాతయ్యే అయినా అలా పిలిచే భాగ్యం లేదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు అలా పిలవమనడంతో నాకెంతో హ్యాపీగా ఉంది తాతయ్య. చూసావా, ఈ పిలుపు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. ఇక నుంచి నువ్వు నన్ను అలాగే పిలవాలి, సరేనా? అలాగే తాతయ్య. ఇప్పుడైతే నేను బయలుదేరుతాను. వంశీని కూడా చూసుకోవాలి కదా, మీకు నొప్పి తగ్గిపోతుంది. తాతయ్య, లోపల మీ రూమ్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు పెయిన్ వస్తే రాత్రి టాబ్లెట్ వేసుకోండి. వస్తాను తాతయ్య, జాగ్రత్త. వాళ్ళందరి ఫోటోలు తీసుకున్నాం, ఫోటోలు మా దగ్గరే ఉన్నాయి. ముందు మీరు ఆ ఫోటోలు చూడండి. అందులో ఎవరైనా ఉన్నారంటే అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. యాంటోనీ, లాస్ట్ వీక్ మనం కొంతమందిని పట్టుకున్నాం కదా, వాళ్ళ ఫోటోస్ ఆ డెస్క్లో ఉన్నాయి, తీసుకురా. ఓకే సార్. ఇవ్వండి సార్. చూడండి సార్, ఈ ఫోటోలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వెంటనే అక్కడికి వెళ్దాం. సీత, సీత ఫోటో పోలీస్ స్టేషన్లో ఉందేంటి? ఏంటి సార్, ఆ ఫోటోను అలా చూస్తున్నారు? తను మీ పేషెంట్ కాదు. అది కాదు సార్, కానీ ఈ అమ్మాయి ఫోటో పోలీస్ స్టేషన్లో ఉందేంటి? మిస్సింగ్ కేస్ సార్, ఎప్పుడో వాళ్ళ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము కూడా చాలా రోజులు వెతికాం, కానీ అమ్మాయి జాడ ఎక్కడా తెలియలేదు. వయసులో ఉన్న అమ్మాయి కదా, ఎవరినైనా ప్రేమించి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మేము ఈ కేసు నిజీగా వదిలేదు. చాలా చోట్ల ఎంక్వైరీ కూడా చేశాం, బట్ ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఏంటి సార్ ఈ అమ్మాయి గురించి అలా అడుగుతున్నారు? తనెవరో మీకు తెలుసా? బాగా తెలుసండి, అందుకే అడుగుతున్నాను. అసలు ఈ అమ్మాయి మిస్ అయిందని మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? యాంటోనీ సార్, ఆ కంప్లైంట్ బుక్ తీసుకురా. రాణి రాధాకృష్ణలని ఇద్దరు భార్యాభర్తలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఈ అమ్మాయి తన చెల్లెలని ఇందులో రాశారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా? తప్పకుండా సార్.
గుడ్ మార్నింగ్ తాతయ్య. అదేంటి వర్ష, తాతయ్య అంటున్నావు? ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలీదు. మన చెస్ ఆడుతున్నప్పుడు మనవరాలిగా ఆడమన్నారని నువ్వు తాతయ్య అని పిలిచావు. ఇప్పుడు పిలిస్తే మళ్ళీ ఏమనుకుంటారో ఏంటో. గుడ్ మార్నింగ్ తాతయ్య. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకు పొన్న అలా చూస్తున్నావు? నా మనవరాలు నన్ను అలా పిలిచింది, తప్పేముంది? అలా పిలవమని నిన్న నాకు తాతయ్య చెప్పారు, అందుకే పిలిచాను. చెప్పండి తాతయ్య, ఈరోజు మీరు ఏం టిఫిన్ తింటారు? మీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేసి పెట్టనా, ఇంకేమైనా చేసి పెట్టమంటారా? మీకు ఏది కావాలంటే ఆ టిఫిన్ నేనే చేస్తాను తాతయ్య. నా చేతితో చేసిన టిఫిన్ తిన్నాక మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి. చెప్పండి తాతయ్య. మీ తాతయ్యకి ఎప్పుడు ఫేవరెట్ టిఫిన్ ఉప్మా పెసరట్టే కదా, అందుకే మీ అక్క రాణికి మీ తాతయ్య అంత ఫ్యాన్ అయ్యారు. వాళ్ళమ్మ చేసినట్టే ఉప్మా పెసరట్టు ఉంది అని నువ్వు ఎన్నిసార్లు పెట్టినా ఆయన ఇష్టంగానే తింటారు. మా తాతయ్య కోసం ఇప్పుడు ఉప్మా పెసరట్టు చేస్తాను. జీడిపప్పు అది బాగా వేసి ఉప్మా చేసి తాతయ్యకి నచ్చేలాగా చేస్తాను. వర్ష, ఏం చేస్తున్నావు? ఉప్మా పెసరట్టు చేస్తానని చెప్పాను. అది కాదు, అంతకు ముందు నువ్వేదో అన్నావు, అది అది చెప్పు. ఏమైందే? మీ తాతయ్యకి ఇష్టమైన టిఫిన్ చేస్తానంది, అందులో తప్పేముంది? నువ్వు మాట్లాడకు నాని. నేను మాట్లాడుతుంది వర్షతో, తనే నాకు సమాధానం చెప్పాలి. ఎవరు మాట్లాడద్దు. చెప్పు, మా తాతని ఏమని పిలిచావు చెప్పు. తాతయ్య అన్నాను, తప్పేముంది? తప్పేముందా అంటే నీకు తప్పుగా అనిపించట్లేదా? మా తాతయ్యని నువ్వు తాతయ్య అని పిలవడం నీకు తప్పుగా అనిపించడం లేదా? నిన్ను నువ్వేం చేస్తున్నావు సామ్? ఎవరి మీద చేయెత్తుతున్నావు? వర్ష ఏం తప్పు చేసిందని చేయెత్తావు? తప్పుగా అనిపించట్లేదా తాతి? నీకేం తప్పుగా అనిపించట్లేదా? నిన్ను తాతయ్య అని పిలుస్తుంది. నా తాతని తాతయ్య అని పిలుస్తుంది, అది నీకు తప్పుగా అనిపించట్లేదా? దీన్ని మన ఇంట్లో పని మనిషిగా తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో ఉంచొద్దు అని చెప్పావు. తన నీడని కూడా నువ్వు సహించలేను అని చెప్పావు. అలాంటి పని మనిషి ఈరోజు నిన్ను తాతయ్య అని పిలుస్తుంది, అది నీకు తప్పుగా అనిపించకపోయినా నాకు తప్పుగా వినిపించింది. అందుకే దాని పళ్ళు రాలగొట్టాలి. చెంప చెల్లిమనిపిస్తే తప్ప తను చేసిన తప్పేంటో తను తెలుసుకోదు. గట్టిగా బుద్ధి చెప్తే తప్ప ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు ఇంకెప్పుడు మాట్లాడదు. ఇంకా చాలు సమంత, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు.